శాంతి. భారతదేశానికి ఉన్నంత విశిష్టత ఎంత అని ఎవరైనా అడిగితే మనం ఎక్కడ మొదలు పెట్టాలి? అంతటి గొప్ప సంస్కృతి అన్ని విషయాలలో భారతదేశంలో ఇది లేదు అనే ఏ విషయంలోనూ మనం చెప్పలేం. అది కేవలం కళలు సాంస్కృతిక విషయాలే కాదు, ఆహార వ్యవహారాలు కానీ కట్టుబాట్లు కానీ తీరు తెన్ను కానీ సంస్కారం కానీ మనం సాధించిన ఘన విజయాలు కానీ ప్రపంచానికి అందించినటువంటి మహోన్నతమైన విషయాలు కానీ వేటిల్లో చూసుకున్నా సరే భారతదేశం చాలా చాలా ఉన్నతాతి ఉన్నతమైనటువంటి దేశం. ఇంకోటి ఏంటంటే భారతదేశంలో దొరికేటువంటివి ప్రపంచంలో ఇంకెక్కడ కూడా మనకి కనిపించవు. మనకి చాలా సహజంగానే భిన్నత్వంలో ఏకత్వం మనం చూస్తాం. చూడండి, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్లో డైవర్సిటీ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు స్త్రీలకని చెప్పేసి, లేదంటే ఎవరైతే మైనారిటీ ఉంటారో వాళ్ళ కోసం సెపరేట్గా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. కానీ భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాలు బట్టి మనకి భిన్నత్వంలో ఏకత్వం మనకు అలవాటైపోయింది. ఒక పండగ వచ్చిందంటే మొత్తం అందరికీ అది పండగగానే వస్తుంది. ఒక హోలీ వచ్చిందంటే అందరికీ హోలీ, దీపావళి అందరికీ దీపావళి, ఈద్ వచ్చిందంటే అందరూ ఈద్ జరుపుకుంటారు. అలాగే క్రిస్మస్ వచ్చిందంటే అందరూ కూడా చక్కగా క్రిస్మస్ తాత దగ్గరికి వెళ్తారు, కేక్ చేసుకుంటారు. సో మనకి ఫస్ట్ నుంచి కూడా ఒక ఫెస్టివల్ వచ్చింది అంటే అందరం కలిసి జరుపుకునేటువంటి పండగ అనేటువంటి ఒక భావన మనకి ఉంది. అలాగే భారతదేశంలో ఎన్నో చోట్ల అన్ని మతాలకి సంబంధించిన ప్రార్థనా స్థలాలు పక్కపక్కనే ఉండడం కూడా చాలా సాధారణంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనకి ఫ్రెండ్స్ అయినటువంటి వాళ్ళు కూడా వీళ్ళు పలానా ధర్మం వాళ్ళ పలానా మతం వాళ్ళ అని కూడా మనకు అసలు థాట్ కూడా ఎప్పుడూ రాదు. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్. సో మనం ఈ తరం వాళ్ళకి భారతదేశం యొక్క ఈ గొప్పతనం గురించి మనం చాటి చెప్పాలి. ఒకప్పుడు మనకి మన ఒక్కొక్క కోట కానీ చూసినట్లయితే, దాని మీద ఉన్నటువంటి శిల్ప కళను కానీ చూసినట్లయితే, అప్పట్లో వాళ్ళ దగ్గర ఎన్ని అడ్వాన్స్డ్ పరికరాలు లేకపోయినట్లయితే అలాంటి శిల్ప కళను వాళ్ళు తయారు చేస్తుంటారా అనిపిస్తుంది. అజంతా ఎల్లోరా కేవ్స్ చూసినట్లయితే అసలు ఒక కొండని ఇలా ఎలా తయారు చేశారు అని చెప్పేసేసి, కొండ మధ్యలోనే ఒక అపురూపమైనటువంటి శిల్పకళా సమాహారాన్ని వాళ్ళు తయారు చేశారు. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లేపాక్షి అయితే అవ్వచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి కాకతీయుల యొక్క అనేక కోటలైతే, ఏమైనా మనం చూసినట్లయితే 1000 స్తంభాల గుడి, ఏది చూసినా సరే అసలు అప్పట్లో వాళ్ళు ఎంత అద్భుతమైనటువంటి ఆర్ట్ అండ్ కల్చర్ని ఎలా క్రియేట్ చేశారో అనిపిస్తుంది. కాబట్టి నేటి తరానికి భారతదేశాన్ని చూపెట్టండి. ప్రపంచమంతా తిరగడం తప్పేమీ కాదు, తప్పకుండా తిరగాలి. కానీ ముందు మన దేశంలో ఉన్నటువంటి విశిష్టత వాళ్ళకి తెలియచేస్తే అహన దేశం ఇంత గొప్ప దేశమా అని తెలుస్తుంది. అలాగే మన స్వాతంత్ర సమరయోధుల యొక్క ప్రతి ఒక్కరి జీవిత చరిత్ర కూడా ఒక గాథ లాంటిది. మహాత్మా గాంధీ గారి జీవితం అంతా కూడా మానవ విలువల యొక్క జీవితం అది. సుభాష్ చంద్రబోస్ గారు ఈ విధంగా భారతదేశం యొక్క గొప్ప గొప్ప స్వాతంత్ర సమరయోధుల యొక్క జీవిత చరిత్రను వాళ్ళకి తెలియచేయడం, అలాగే ఇక్కడ ఉన్న ఆధ్యాత్మిక సంస్థలు, ధార్మిక సంస్థలు ప్రతి ఆలోచన ధోరణిని భారతీయులు ఆస్వాదించారు. ప్రతి ధర్మము, ప్రతి ధర్మం యొక్క పద్ధతులు, ఆచార వ్యవహారాల్ని భారతీయులు మనస్ఫూర్తిగా అంగీకరించారు. అంతటి విశాల హృదయం కలిగినటువంటి వాళ్ళు భారతీయులు. అలాగే సంగీతం కానీ చూసుకున్నట్లయితే ప్రతి రాష్ట్రానికి ఒక వైవిధ్య భరితమైనటువంటి సంగీత శైలి ఉంటుంది, ఒక వైవిధ్య భరితమైనటువంటి నృత్య కళ ఉంటుంది. అధికారికంగా ఉన్నటువంటి ప్రభుత్వం ఆమోదించిన నృత్య కళలే ఎన్నో ఉన్నాయి, ఇంకా అనధికారంగా మరుగుపడిపోయినవైతే ఇంకా ఎన్నో ఎన్నో కూడా నృత్య కళలు, నాటక సంప్రదాయాలు, అలాగే వీధి నాటకాలు, వీధి భాగవతాలు, హరికథలు, బుర్రకథలు, ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఒక చాలా అందమైన దేశం మన దేశం. అలాగే మంచు పర్వతాలు చూడాలంటే చూడొచ్చు, ఎడారులు చూడాలంటే చూడొచ్చు, సముద్రాలు, నదులు, జలపాతాలు, పెద్ద పెద్ద వనాలు, అండ్ ఇక్కడున్నన్ని వన్యప్రాణులు కానీ, ఇక్కడున్నన్ని పక్షిజాతులు కానీ ప్రపంచంలో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి చూస్తూ ఉంటారు. సో అలాంటి ఏది చూడాలన్నా సరే భారతదేశంలో ఇది లేదు అనేటువంటి మాట అనేది లేదు. కాబట్టి పిల్లలకి, ఎస్పెషలీ యూత్కి ఇండియా తాలూకా ఈ గ్రేట్నెస్ని మనం తెలియచేయాలి.
అందుకనే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అని చెప్పి ఈ సంవత్సరం అంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి వినూత్నమైనటువంటి విషయాలన్నిటిని కూడా ప్రపంచం అంతా తెలియజేయాలి అని చెప్పి భారత ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపడుతుంది. దానికి భాగంగానే ప్రజాపిత బ్రహ్మకుమారిస్ వాళ్ళు భారత ప్రభుత్వంతో కలిసి అనేక కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. పిల్లల్లోని సృజనాత్మకత ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అనేటువంటి ఈ థీమ్ ని తీసుకుని వాళ్ళ మధ్య రకరకాల పోటీ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అంతా జరగబోతున్నాయి. ఎందుకు ఇది మనం చేసుకోవాలి? ఎందుకంటే స్వాతంత్రం ముందున్న భారతదేశం గురించి స్వాతంత్రం తర్వాత ఉన్న భారతీయులకు చాలా కొద్దిగా తెలుసు. ఇప్పటి తరానికైతే అది కూడా తెలియదు. అట్లీస్ట్ 80లు 90లలో వాళ్ళకు కొంచెమన్నా తెలుసు, కానీ ఇప్పటి తరానికి అది కూడా తెలియటం లేదు. కానీ ఎప్పుడైతే మనం మన చరిత్రను మర్చిపోతామో, మన పునాదుల్ని మర్చిపోతామో, అప్పుడేంటి గాల్లో ఒంటి మేడలాగా తిరుగుతూ ఉంటాం. ఎందుకంటే మన పునాది ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం ఒక వృక్షంలాగా ఎదుగుతాం. మన పునాదినే మనం మర్చిపోతే ఆ వృక్షం ఎదుగుతుందా? ఎదిగినా చిన్న ఇదొచ్చినా సరే కింద పడిపోతాం. చూడండి, నేటి యూత్లో ఎంత సెన్సిటివిటీ పెరిగిపోయిందంటే ఫస్ట్ ర్యాంక్ అనుకుని సెకండ్ ర్యాంక్ వస్తే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఒకప్పుడు దేశం కోసం ప్రాణాలు ఇచ్చినటువంటి యూత్ ఉన్నటువంటి దేశంలో ఇప్పుడు ఏదో గర్ల్ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్కి మధ్య గొడవలు జరిగాయని చెప్పి, నచ్చిన గిఫ్ట్ బాయ్ ఫ్రెండ్ ఇవ్వలేదని చెప్పి, నచ్చిన సినిమాకి తీసుకెళ్లేదని చెప్పి, లేదంటే కుటుంబాల్లో ఏదో నచ్చిన వంట చేయలేదనో, ఇలాంటి చాలా చిన్న చిన్న స్వల్ప కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్నాం. అంత మానసిక దౌర్బల్యం ఎందుకు వచ్చింది? అసలు భారతదేశం యొక్క మూలాలే ఆధ్యాత్మికతలో ఉన్నాయి. మన ఆధ్యాత్మిక శక్తే మన నిజమైన బలం. ఎంతోమంది గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, ఐన్స్టీన్ వంటి మహాన్ శాస్త్రవేత్త కూడా భారతదేశం వచ్చెళ్ళి భారతదేశం లాంటి దేశాన్ని నేను ఎప్పుడూ చూడలేదు అని చెప్పారు. ప్రతి ఒక్కరూ కూడా భారతదేశానికి వచ్చాకే మాకు మైండ్ క్లారిటీ వచ్చింది అంటారు. ఇప్పటికీ యోగా అన్న, మెడిటేషన్ అన్న ఎక్కడ అనుకుంటారు? ఇండియా, భారతదేశం. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే మనం ఆ భారతదేశాన్ని వదిలేస్తున్నాం. పాశ్చాత్య సమాజాన్ని అందరూ కూడా తప్పు అంటారు. తప్పు కాదు, ఆ సమాజంలో ఏది మంచిదో తప్పకుండా మనం స్వీకరించాలి. వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు, చాలా ఆనెస్ట్గా నిజాయితీగా ఉంటారు, పట్టుదలతో ఉంటారు, వాళ్ళ యొక్క ఆలోచన చాలా దూరదృష్టితో ఉంటుంది. ఇవన్నీ చాలా మంచి గుణాలే. కానీ అవన్నీ తీసుకున్నాం కదా అని మన యొక్క పునాది, మన యొక్క ఆధ్యాత్మిక శక్తి, మన యొక్క విలువలు ఏవైతే సమాజంలో ఉన్నాయో దాన్ని మనం వదిలేయాల్సినటువంటి అవసరం లేదు. ఒకప్పుడు స్కూల్స్ మామూలుగా 9 to 4 ఉండేటప్పుడు కంపల్సరీగా వాళ్ళకి మారల్ సైన్స్ అనే ఒక పీరియడ్ ఉండేది. వాళ్ళకి క్లెన్లీనెస్కి మార్క్స్ ఉండేవి, డిసిప్లిన్కి మార్క్స్ ఉండేవి, క్లాస్లో వాళ్ళు ఎంత గోల్ చేస్తే వాళ్ళకి అన్ని మార్క్స్ తగ్గేవి. సో ఒక విధంగా చెప్పాలి అంటే కేవలం చదువు మీదే కాకుండా అప్పట్లో వ్యక్తిత్వ వికాసం గురించి కూడా చాలా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి వారు. కానీ ఇప్పుడు మన అబ్బాయి ఎవరన్నా ఒక మాట అంటే 10 మాటలు అంటే అది గొప్పగా చెప్పుకుంటారు పేరెంట్స్. మా అబ్బాయి ఒకళ్ళొక మాట అన్నాడంటే 10 మాటలు సమాధానం చెప్పొస్తాడండి అని అంటారు. కానీ ఇవాళ 10 మాటలు అంటున్నాడు, రేపు 100 మాటలు అనేవాడు ఉంటాడు. సో చిన్నప్పటి నుంచి వాళ్ళకి సహనం, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడడం, ఎక్కడ మాట్లాడకుండా ఉండడం అక్కడ మాట్లాడకుండా ఉండడం నేర్పించడం మంచిదా, లేదంటే 10 మాటలు అనడం నేర్పించడం మంచిదా? ఇవాళ 10 మాటలు అంటున్నవాడు రేపు మీ కంట్రోల్ దాటి బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడో మనకు తెలుస్తుందా? తర్వాత ఒకరోజు ఎక్కడి నుంచో ఫోన్ వస్తుంది. ఆ రోజు అంట మా వాడికి చిన్నప్పటి నుంచి కొంచెం దూకుడు ఎక్కువ అండి అంట. కానీ ఆ దూకుడు ఎప్పుడు కంట్రోల్ చేయాలి? చిన్నప్పుడు కంట్రోల్ చేయాలి. అదొక గొప్ప లక్షణం కింద చెప్పుకోవడం కాదు. అలాగే పిల్లల్ని పిల్లల్లాగే ఉంచాలి. వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యాక ఎలాగ పెద్దవాళ్ళ పనులు చేస్తారు? చిన్నపిల్లని చిన్నపిల్లల్లాకుండా వాళ్ళ అమాయకత్వాన్ని మనం చిన్నతనంలోనే చంపేయద్దు. పెద్ద అయిన తర్వాత వాళ్ళలో టాలెంట్ ఉంటే వాళ్ళు తప్పకుండా షైన్ అవుతారు. కానీ చిన్నప్పుడే వాళ్ళని ఒక సెలబ్రిటీ చేసేయాలని, చిన్నప్పుడే వాళ్ళని ఏదో పాపులర్ చేసేయాలి అని అంటే ఆ చిన్నతనాన్ని వాళ్ళు ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు? కాబట్టి ఏ వయసుకి ఎలాగ, ఎక్కడికి ఎలాగ ఉండాలో అలాగ ఉన్నప్పుడే ఆ ఏజ్ని వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతారు. వాళ్ళ తోటి పిల్లలతో వాళ్ళు కలిసి ఉండగలుగుతారు. ఒకప్పుడు ప్రతి ఒక్కరికి ఇంట్లో అమ్మాయి అయితే డాన్స్ నేర్పించేవారు, అబ్బాయి అయితే సంగీతం నేర్పించేవారు. అంటే వాళ్ళు పెద్ద అయిపోయేదో కచేరీలు ఇచ్చేస్తారని కాదు, మన ఇండియా తాలూకు ఒక ఎలిమెంట్ని వాళ్ళల్లో మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. భారతదేశం యొక్క చిన్న భాగాన్ని వాళ్ళల్లో మనం
పెడుతున్నా. అండ్ చాలా మంది యూత్ వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రొఫెషనల్ కోర్సెస్ కన్నా ఇలాంటి వైపు వెళ్ళడానికే వాళ్ళు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. ఎందుకు? ఇది మనది, మన దాని మీద మనకు ఉన్నంత పట్టు వేరే వాళ్ళకి ఎప్పుడూ కూడా రాదు. ఒక మంచి డాన్సర్కి, ఒక మంచి సంగీత విద్వాంసుడు కానీ అయినట్లయితే వాళ్ళకి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో కీర్తి ఖ్యాతి అనేటువంటిది లభిస్తుంది. పైగా ఇప్పుడు మనలో ఉన్నటువంటి టాలెంట్ షో చేసుకోవాలంటే మనకు ఒక కచేరీ బుక్ అవ్వాలనేది కూడా లేదు. సామాజిక మాధ్యమాల్ని మనం మంచి రీతిగా కూడా ఉపయోగించుకోవచ్చు. మనలో ఉన్నటువంటి మంచి కళని మనం అందులో కానీ పెట్టినట్లయితే దానివల్ల వచ్చే ప్రశంసల వల్ల మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. అంతేకాని వాళ్ళని క్విక్గా ఏదో సెలబ్రిటీ చేసేయాలి, పెద్దవాళ్ళలాగా చిన్నపిల్లలతో చేయించేసి వాళ్ళని ఇమీడియట్గా పాపులర్ చేస్తే తర్వాత ఎవరు ఏ ఫ్రెండ్స్ ఎలా వాళ్ళని ఏడిపిస్తున్నారో మనకు తెలీదు. స్కూల్లో టీచర్స్ వాళ్ళని ఎలా ఏడిపిస్తున్నారో తెలీదు. తోటి ట్యూషన్ పిల్లలు వాళ్ళని ఎలా ఏడిపిస్తున్నారో తెలీదు. వాళ్ళ ఏజ్కి తగ్గట్టు వాళ్ళల్లో ఉన్న కళని మనం ఎప్పుడైతే ప్రదర్శించి చేస్తామో వాళ్ళకి దానివల్ల మెప్పు లభిస్తుంది. అయితే ఇది ప్రతి తల్లిదండ్రుల యొక్క అంతర్గత విషయం, పర్సనల్ విషయం. కానీ మన భారతదేశం యొక్క గొప్పతనం వాళ్ళకి చిన్నతనం నుంచి తెలియచేయండి. అందుకే ఒకప్పుడు స్కూల్ అసెంబ్లీ అయినట్లయితే రోజుకొక భారతదేశం యొక్క పాట పాడించేవారు పిల్లలతో. దానివల్ల వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే మేము భారతీయులమని చాలా గర్వంగా చెప్పుకుంటారు. అలాగని బయట దేశాలు చూడకూడదు, బయట కల్చర్ చూడకూడదు అని కూడా కాదు. అది కూడా సంకుచిత భావనే. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం ఇవాళ ఇక్కడున్నో రేపు ఎక్కడుండాల్సి వస్తుందో కూడా మనకి తెలియదు. అన్ని సభ్యతల్ని, అన్ని కల్చర్స్ని యాక్సెప్ట్ చేయగలగడం ఫస్ట్ నుంచి ఇండియాలో మనకున్నటువంటి ఒక గ్రేట్ క్వాలిటీ. అన్నిటికీ పిల్లల్ని ఎక్స్పోజ్ చేయాలి, కానీ మనది మాత్రం మనం ఎప్పుడూ కూడా వదిలేయకూడదు. మనది మనం వదిలేసినట్లయితే మన పునాదిని మనం వదిలేసుకోవడమే. దీని కొరకు స్కూల్స్ వాళ్ళు కూడా ఎంతో ఎంకరేజ్ చేయాలి. ఒక మంచి మార్పు ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలామంది మంచి మేధావులు కలిసి పిల్లల్లో కేవలం చదువు చదువు చదువే కాదు, వాళ్ళల్లో ఒకప్పుడు ఏ విధంగా అన్ని యాక్టివిటీస్ ఉండేవో అలాంటి యాక్టివిటీస్ ఉన్న స్కూల్స్ ఉండాలని చెప్పి పెద్ద పెద్ద సిటీస్లో 50% మార్క్స్, మిగిలిన 50% మీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, కంపల్సరీగా స్పోర్ట్స్లో ఉండాలి, కంపల్సరీగా లలిత కళల్లో ఉండాలి, కంపల్సరీగా పోయట్రీయో రీడింగో దేంట్లో ఉండాలి అని చెప్పి పిల్లల్లో ఆ సృజనాత్మకతను ఇంప్రూవ్ చేస్తున్నారు. అన్ని రకాల సంస్కృతుల్ని ఆమోదించడమే భారతదేశంకు ఉన్నటువంటి ఒక గొప్ప క్వాలిటీ. కాబట్టి పిల్లలకు అన్నీ ఎక్స్పోజ్ చేయాలి, అన్నీ చెప్పాలి, కానీ మనది మనం వదిలేయకూడదు. అలాగే ఒకప్పుడు మనకి ఉమ్మడి కుటుంబం యొక్క వ్యవస్థ ఉండేది. భలే ఇప్పుడు నిజంగా ఉమ్మడి కుటుంబం సాధ్యం కాదు. ఎందుకు? అందరికీ ఒక కామన్ వృత్తి లేదు. ఎందుకు? అప్పట్లో అందరికీ కలిపి ఒకటే పొలం ఉండేది, లేదంటే ఒకే వ్యాపారం ఉండేది. అదే అందరూ కలిసి చేసుకునేవారు. ఒక 10 ఎకరాలు మాగాణి ఉంటే అది అందరూ కలిసి పండించుకునేవారు. కానీ ఇప్పుడు ఒకరి ఉద్యోగం ఒక దగ్గర, ఒకరి వృత్తి ఒకరి దగ్గర, ఒకరు ప్రైవేటు ఒకరు పబ్లిక్. కాబట్టి ఇప్పుడు అందరూ అయితే కలిసి ఒకే కుటుంబంలో ఉండడం అది నేటి సమాజంలో పాసిబుల్ కాదు. కానీ ఎవరైతే ఆ 4-5 ఉన్నారో వాళ్ళన్నా ఒకరి మధ్య ఒకరి ప్రేమతో ఉండాలి. వీలైనప్పుడు కలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి, కలిసి ఏదో ఒకటి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మైక్రో న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. ఇటు కనీసం అత్తమామలతోనూ ఉండరు, తల్లిదండ్రితో కూడా ఉండరు. కాబట్టి ప్రతి చిన్న పని కూడా ఆ ప్రెషర్ ఎవరి మీద పడుతుంది? ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మీదే పడుతుంది. వెనకాతలు ఎవరూ హెల్ప్ చేయడానికి లేదు. దీనికోసం బయట నుంచి డబ్బులు పోసి మనుషుల్ని తెచ్చుకుంటారు. వాళ్ళని నమ్మగలమో లేదో తెలియదు. వాళ్ళు డబ్బులు ఎత్తుకుపోయారనో, లేదంటే వాళ్ళు ఇది చేశారనో అది చేశారో. ఎందుకు? సొంత అత్తమామతో కానీ సొంత తల్లిదండ్రితో కూడా కలిసి ఉండలేనటువంటి పరిస్థితి. ఇంకా ఆ మాత్రం కూడా మనం కలిసి ఉండలేకపోయినట్లయితే ఫైనల్గా అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంట్లో ఉండడం మొదలు పెడతాం. కాబట్టి భలే వేరే ఇళ్లలో ఉండొచ్చు, ఎవరి ఫ్యామిలీ వాళ్ళకు ఉండొచ్చు, ఎవరి స్టేటస్ వాళ్ళకు ఉండొచ్చు, కానీ అట్లీస్ట్ పండగలప్పుడైనా టైం లేదు, మాకెక్కడ టైం ఉంది, ఏదో ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పేయడం, వాట్సాప్లో కంగ్రాచులేషన్స్ అని మెసేజ్ పెట్టేయడం కాదు. ఇప్పుడు బర్త్డే వచ్చిందంటే వాట్సాప్లో మెసేజ్ పెడితే చాలు అయిపోతుంది. ఆ ఒక్కరోజన్నా వాళ్ళకి మనం ఫోన్ చేయొచ్చు కదా, వాళ్ళు ఎంత సంతోషిస్తారు. ఆ వాట్సాప్లో మెసేజ్ పెట్టామండి అంటారు. వాట్సాప్లో ఎవరికో మెసేజ్ పెడతాం, కానీ మన అతి దగ్గర బంధువులకి, అతి దగ్గరగా ఆప్యాయంగా ఉన్నటువంటి స్నేహితులకి, వాళ్ళకి ఆ ఒక్కరోజన్నా మనం ఫోన్ చేయొచ్చు. ఒకవేళ ఒకే ఊర్లో ఉన్నట్లయితే వీలైతే కలిసి ఏదన్నా ప్రోగ్రామ్ వేసుకోవచ్చు. దూరంగా పరిస్థితుల అనుసారంగా దూరంగా ఉండాల్సి వచ్చినా
దాన్ని ఆ దూరం మనసులోకి అనేటువంటిది రాకుండా మనం ప్రయత్నం చేయాలి. ఎందుకు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ సింగిల్ చైల్డ్ అయిపోయారు, ఇద్దరు పిల్లలున్న ఫ్యామిలీస్ కూడా చాలా తక్కువైపోయి, మరి అలాంటప్పుడు వాళ్ళు ఆ పిల్లలు లైఫ్ అంతా ఓన్లీ తల్లి తండ్రి మొహమే చూస్తా కూర్చుంటారా? అన్నగారి పిల్లలు, బాబాయ్ పిల్లలు, పెద్దమ్మ పిల్లలు, పిన్ని పిల్లలు, అట్లీస్ట్ ఈ కజిన్స్ అన్నా కూడా ఆ పిల్లలకి లేకపోతే ఆ పిల్లలకి భలే మనం ఇప్పుడు అన్ని కంఫర్ట్స్ ఇస్తున్నాం. ఒక సెలవులు వచ్చిందంటే ఒక సెలవులకి సింగపూర్ తీసుకెళ్తాం, ఒక సెలవులకి యుఎస్ తీసుకెళ్తాం, ఇవన్నీ చేస్తాం. కానీ వాళ్ళు వాళ్ళ కజిన్స్తో కూర్చుని ఒక రెండు రోజులు మూడు రోజులు ఆడుకుంటే వాళ్ళకి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలకి పిల్లలే కావాలి. ఎన్నాళ్ళని వాళ్ళు అమ్యూజ్మెంట్ పార్కులు తిరుగుతారు, ఎన్నాళ్ళని థీమ్ పార్క్స్ తిరుగుతారు, అది ఒకసారి బాగుంటుంది. కానీ అదే తోటి పిల్లలతో ఆడుకున్నటువంటిది, అవి చాలా స్వీట్ మెమరీస్ మనకు మిగిలిపోతాయి. భలే మనం జాబ్ రీత్యా ఎక్కడన్నా ఉండొచ్చు, కానీ వీలైనప్పుడల్లా మనం కలవడానికి ప్రయత్నం చేయాలి. కలిసి ఏదో ఒక యాక్టివిటీ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదే హాలిడే ఫ్యామిలీస్ కలిసి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. డిఫరెన్సెస్ వస్తాయి, కానీ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు మన మెంటాలిటీని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నేను దేనికి అడ్జస్ట్ అవ్వను, దేనికి అడ్జస్ట్ అవ్వను అన్న ప్రాబ్లం వల్లే డివోర్స్ రేట్స్ ఇండియాలో కూడా చాలా పెరుగుతున్నాయి. కొన్ని స్టోరీస్ అయితే చూస్తే మనం చాలా అవుతుంది. అలాగే మీ ఏరియాలో ఎవరన్నా ఉన్నారు, ఒక ఓల్డ్ కపుల్ ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఎవరూ దగ్గరగా లేరు, మీకు టైం ఉంది, టైం ఉండి వాళ్ళకి ఏమన్నా కావాలంటే తెచ్చి పెడితే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఒంట్లో బాగాలేదని తెలుసు, మీరు వెళ్ళి జస్ట్ డోర్ నాక్ చేసి మీకు ఒంట్లో బాగాలేదని మాకు తెలుసు, మీకు ఎలా ఉంది, మీకు ఏమన్నా కావాలంటే చెప్పండి అని అడగండి, వాళ్ళు ఎన్ని బ్లెస్సింగ్స్ ఇస్తారు. వీటన్నిటి కోసం మనం ఏమన్నా ఖర్చు చేయాలా? ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. పెద్దగా టైం ఏమన్నా పడుతుందా? పట్టదు. జస్ట్ ఆ చేయాలన్న విల్లింగ్నెస్. అండ్ ఒకసారి మనం ఇలాంటి చిన్న చిన్న మంచి పనులు చేయడానికి కానీ అలవాటు పడిపోయినట్లయితే తర్వాత అది మనకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుందంటే అనవసరమైన అడిక్షన్స్కి అన్నిటికీ మనం దూరంగా ఉంటాం. మన టైం మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటాం, మన మనీని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటాం. అండ్ మనకు తెలియకుండానే ఎంతోమంది యొక్క బ్లెస్సింగ్స్ అనేటివి మనకి దొరుకుతూ ఉంటాయి. కాబట్టి మీరుంటున్న సమాజంలో, మీరుంటున్న ఇంట్లో, మీరుంటున్న అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఎక్కడ నేను ఇలాంటి యాక్ట్స్ ఆఫ్ గుడ్నెస్ చేయగలను, ఇలాంటి చిన్న చిన్న మంచి పనులు నేను ఎక్కడ చేయగలనని వెతికి దాన్ని మీరు ప్రోత్సహించండి. సో ఈ విధంగా ఆలోచించండి. మనం ఈ సంవత్సరం 75 సంవత్సరాల స్వాతంత్రాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల యొక్క కథలు మనం వింటూ ఉన్నాం. వాళ్ళందరి జీవితాల్లో ఏముంది? దేశం పట్ల అపారమైనటువంటి ప్రేమ. వాళ్ళందరికీ మేము ఏమవుతామా, మమ్మల్ని ఉరి తీసేస్తారా, తర్వాత మాకు ఆ పెన్షన్ వస్తుందా, తర్వాత మాకు బెనిఫిట్స్ వస్తాయా అని వాళ్ళు ఏమీ ఆలోచించలేదు. 20 ఏళ్ళు 22 ఏళ్ళు 23 ఏళ్ళు బిలో 25 ఇయర్స్ ఉరి వేసేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. సో అలాంటి భారతదేశంలో మనందరం కూడా జన్మ తీసుకున్నాం. భారతదేశంలో ఇప్పటి నుంచే కాదు, కొన్ని తరతరాలుగా త్యాగము, అహింస, వీటి బేసిస్ మీద మన కల్చర్ అనేటువంటిది ఫామ్ అయింది. అందుకే అన్ని స్వాతంత్ర ఉద్యమాలు ఒక ఎత్తు అయితే భారతదేశం యొక్క స్వాతంత్ర యుద్ధం ఒక ఎత్తు. ఎందుకంటే కంప్లీట్గా అహింస, సత్యత అనేటువంటి మానవ విలువల ఆధారంగా వచ్చినటువంటి స్వాతంత్రం భారత స్వాతంత్రం. కాబట్టి మన భారత స్వాతంత్ర సమరయోధుల యొక్క ఫోటోలు, వాళ్ళ విగ్రహాలు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తాం. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పటికీ శాంతి కావాలి అంటే ఇండియా వెళ్ళాలి అనుకుంటారు, స్పిరిచువల్ ప్రోగ్రెస్ కావాలనుకుంటే ఇండియా వెళ్ళాలి అనుకుంటారు. ఈ ప్రపంచంలో ఏదైనా చాలా గొప్పది సాధించిన ఏ వ్యక్తినైనా అడగండి, మీ జీవితంలో మీకు ఎక్కడ మలుపు తొరిగిందంటే చాలామంది మాకు ఇండియాకి వెళ్ళిన తర్వాత మాకు చాలా క్లారిటీ వచ్చింది, మేము భారతదేశం అంతా తిరిగిన తర్వాత మా జీవితంలో చాలా మార్పు వచ్చింది అనిపిస్తారు. కానీ మనం ఇక్కడే ఉండి ఒక్కోసారి మనకి మన దేశం యొక్క విలువ మనకు తెలీదు. కానీ అలాంటి గొప్ప భారతదేశంలో మనం పుట్టాం. అండ్ మనం అందరము కలిస్తే ఇండియాను మనం ఎంతో లెవెల్కి మనం తీసుకుని వెళ్ళొచ్చు. ఎందుకంటే అన్నిటికన్నా పెద్ద బలం జనబలం. జనబలం ఉన్నప్పుడు డబ్బు లేకపోయినా సరే అది సక్సెస్ అయిపోతుంది. 10 మంది కలిపి చేసినప్పుడు ఇక్కడ డబ్బే ఉండాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అన్ని సమకూరిపోతాయి. ఒకళ్ళు ఒకటి తెస్తారు ఆటోమేటిక్గా ఆ మేడ అనేటువంటిది మనం కట్టేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, అన్నిటికీ బయట వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం, లేదంటే డబ్బులు ఇచ్చి సర్వీసెస్ చేసుకోవడం. ఒకప్పుడు మాట సాయం కావాలంటే పక్కింటి వాళ్ళు కూడా మనతో పాటు ఫ్రీగా పదండి అని వచ్చేసేవారు, పక్కింటి వాళ్ళే సాయం చేసేవారు. ఇప్పుడు అసలు ఒక్కోసారి మన పక్కింట్లో ఎవరున్నారో కూడా మనకు తెలియదు, వాళ్ళు ఉన్నారో లేదో కూడా మనకు తెలియదు. కానీ అంత దూరం కానీ మనం పెంచేసుకున్నట్లయితే
ఫైనల్గా మనం ఒంటరిగా ఏకాగ్రంగా మిగిలిపోతాం. ఇలాగ భారతదేశం యొక్క అనేక గొప్ప గొప్ప విషయాలు అనేటువంటివి మన యొక్క కల్చర్లో భాగంగా ఉన్నాయి. వాటిని ఈ తరానికి మనం అందజేయాలి. కాబట్టి 75 సంవత్సరాల స్వాతంత్రం ఈ సంవత్సరం మనం అందరం కూడా దేశం కోసం ఏమీ పెద్ద పెద్ద విషయాలు చేయకపోయినా పర్వాలేదు, కానీ మన దేశం యొక్క గొప్పతనం, మన యొక్క విశిష్టత, ఎందుకు భారతదేశానికి ఇంత ఖ్యాతి ఉంది, అంతర్జాతీయంగా ఇంత విలువ ఎందుకుంది, ఇలాంటి విషయాలన్నీ మన భావితరాలకు తెలియచేద్దాం. అదే మనం ఇవ్వగలిగినటువంటి నిజమైనటువంటి 75 సంవత్సరాల ఉత్సవం. ఓం శాంతి.